హాయ్ అండి అందరికీ నమస్కారం మా ఇంటి అభివృద్ధి ఛానల్ కి స్వాగతం ఈ రోజు మన ఛానల్లో నేను మన సబ్స్క్రైబర్స్ ఎప్పటి నుంచో అడుగుతున్న టమాటో రసం తయారు చేయబోతున్నానండి ఫ్రెష్గా మసాలా అంతా రుబ్బి అనమాట ఇది చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా ఈ రసంతో పాటు చాలా సింపుల్ గా మష్రూమ్ పెప్పర్ ఫ్రై కూడా తయారు చేయబోతున్నాను ఇంకెందుకు ఆలస్యం రండి వీడియోలోకి వెళ్దాం ముందుగా రసం తయారీ విధానం చూద్దామండి దానికోసం ఒక ప్యాన్ పెట్టాను దాంట్లో వన్ టీ స్పూన్ మిరియాలు వేసాను వన్ టీ స్పూన్ జీలకర్ర వేశాను వన్ టీ స్పూన్ ధనియాలు వేస్తున్నాను తర్వాత వన్ టీ కందిపప్పు రెండు ఎండుమిర్చి వేసాను వీటిని తక్కువ మంటలో పెట్టి బాగా డ్రై రోస్ట్ చేయాలి మనం ఈ మసాలాలు వేపేటప్పుడే మంచి అరోమా వస్తుంది అనమాట అటువంటి అప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేయాలండి స్టవ్ ఆపి వేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో వెల్లుల్లి వేస్తున్నాను తర్వాత ఒక పచ్చిమిర్చి వేస్తున్నానండి తర్వాత కొంచెంగా కరివేపాకు వేస్తున్నాను కరివేపాకు కడిగి వేయడం వల్ల కొంచెం తడి అనేది ఉంటుంది ఇలా ఫ్రై చేసినప్పుడు ఏమవుతుందంటే తడి అనేది పోతుందండి ఇవి బాగా వేగాయండి ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారిన తర్వాత మెత్తగా పౌడర్ చేయాలి మిక్సీ మిక్సీ జార్లో నీళ్ళు అనేది లేకుండా పౌడర్ చేస్తే సరిపోతుంది మీరు మిక్సీ జార్ లేదంటే కనుక కలం ఉంటే కనుక కలంలో కూడా వేసి దంచితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అంతేనండి ఇప్పుడు రసం తయారీ విధానం ఎలా అని చూద్దామండి దానికోసం నేను చిన్న గిన్నెలో కొంచెంగా చింతపండు నానబెడుతున్నాను ఇంత ఉంటే సరిపోతుందని మరి ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే మనం టమాటో రసం చేస్తున్నాం కాబట్టి టమాటోసే ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం చింతపండు అయితే సరిపోతుంది ఇలా చింతపండు ఉపయోగించే ముందు కొంచెంగా నీళ్లు వేసి ఫస్ట్ నీళ్ళు వంపేసి తర్వాత చింతపండు అనేది నానబెట్టండి ఎందుకంటే చాలా చోట్ల తిరిగి తిరిగి వస్తుంది కాబట్టి తర్వాత దీంట్లో కొంచెంగా నీళ్లు వేసి నానబెట్టాలండి ఇప్పుడు రసం తయారీ విధానం చూద్దాం దానికోసం మట్టి పాత్ర ఒకటి పెట్టానండి దాంట్లో ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు దీంట్లో కొంచెంగా ఆవాలు వేస్తున్నానండి ఆవాలు వేగి బాగా చిటపట్లాడిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఇంగువ వేస్తున్నాను తర్వాత దీంట్లో తరిగి ఉంచిన టమాటోలు పచ్చిమిర్చి వేస్తున్నాను కొంచెంగా కరివేపాకు కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేస్తున్నాను టమాటోలు మీరు మెత్తగా పిసికి కూడా వేయచ్చు అంతేకాకుండా టమాటోలు విడిగా ఉడకబెట్టి కూడా వేయచ్చు అలా ఉడకబెట్టి వేసినప్పుడు ఏమవుతుందంటే మనం కాయల కింద మనం ఉడకబెట్టి వేసినప్పుడు ఏమవుతుందంటే లోపల ఏమైనా పురుగులు ఉంటే కనుక మనం తెలిసే అవకాశం ఉండదు ఇలా కట్ చేసి మనం మగ్గపెట్టి చేసినట్లయితే కనుక ఏమైనా పురుగులు ఉంటే కనుక మనం కట్ చేసేటప్పుడే పాడేసేలా ఉంటుంది అందుకని చెప్పి నేను ఎప్పుడు టమాటోలు మొత్తంగా పెట్టినండి పప్పులు వేసినా గానీ ఈ విధంగా నేను కట్ చేసి చూసి తర్వాత ఉపయోగిస్తాను చూడండి ఇక్కడ మీరు చూసారంటే టమాటోలు బాగా మెత్తగా మగ్గాయనమాట పేస్ట్లు లా అయిపోయింది చూడండి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచిన ఫ్రెష్ రసం పౌడర్ వేస్తున్నానండి ఎందుకంటే ముందు మన ఛానల్లో మిరియాల రసం రెసిపీ కూడా తయారు చేసి వీడియో పోస్ట్ చేశానండి దానికి దీనికి టేస్ట్ అనేది చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది ఒకసారి రసం తప్పకుండా ట్రై చేయండి ఈ మసాలా పౌడర్ వేసిన తర్వాత ఒకసారి ఆయిల్లోనే బాగా ఫ్రై చేస్తున్నాను ఒక నిమిషం వేపితే సరిపోతుందండి తర్వాత ఇప్పుడు దీంట్లో చింతపండు రసం వేస్తున్నాను ఇందాక నానబెట్టాను కదా చిన్న గిన్నెలో దాంట్లో అయితే సరిపోతుంది చింతపండు రసం వేసిన తర్వాత మిక్సీ జార్లో కొంచెం ఈ మసాలా పౌడర్ రుబ్బాను కాబట్టి అది కొంచెం అంటుకుని ఉందన్నమాట దాంట్లో కొంచెంగా నీళ్ళు వేసి కడిగే తర్వాత తగినంత నీళ్లు పోసాను నేనైతే ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ నీళ్లు పోసానండి మీరు చింతపండు పులుపు టమాటో పులుపు తగ్గట్లుగా మీరు రుచి చూడండి ఒకవేళ ఎక్కువగా అనిపిస్తే కనుక పులుపు కొంచెం నీళ్ళు అనేది మీకు తగ్గట్లుగా అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసానండి వేసిన తర్వాత ఒకసారి బాగా కలపాలి కలిపిన తర్వాత రసం ఎప్పుడు ఒక పొంగు వస్తే సరిపోతుందండి ఇలా పొంగు వస్తున్నప్పుడే నేను స్టవ్ అనేది ఆఫ్ చేసేస్తున్నాను కొంచెం కొత్తిమీర వేసి నేను మట్టి పాత్రలో చేయడం వల్ల ఏంటంటే స్టవ్ ఆఫ్ చేసినా కానీ రసం అనేది మరుగుతూ ఉందండి అంతేనండి మన సబ్స్క్రైబర్స్ ఎప్పటి నుంచి అడుగుతున్నా టమాటో రసం తయారైపోయింది దీనికి సైడ్ డిష్ గా మష్రూమ్ పెప్పర్ ఫ్రై తయారీ విధానం ఎలా అని చూద్దాము ఇది చాలా తేలిగ్గా చేసుకోవచ్చండి ముందుగా ప్యాన్ పెట్టాను దాంట్లో ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు వేస్తున్నానండి ఆవాలు కొంచెం చెటపట్లు ఆడిన తర్వాత సోంపు గింజలు వేసాను తర్వాత రెండు ఎండుమిర్చి వేసాను కొంచెంగా కరివేపాకు వేశాను ఇప్పుడు ఇవి బాగా వేగిన తర్వాత దీంట్లో తరిగి ఉంచిన ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను అలాగే పచ్చిమిర్చి కూడా వేస్తున్నానండి వేసిన తర్వాత కొంచెంగా సాల్ట్ వేసి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగే వరకు బాగా ఫ్రై చేయాలి ఇవి బాగా వేగి తర్వాత వన్ టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తున్నానండి తర్వాత కొంచెంగా పసుపు కూడా వేస్తున్నాను వేసి ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేయాలి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాయి అల్లం కూడా బాగా వేగిందనమాట ఇప్పుడు ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో తరిగి ఉంచిన మష్రూమ్ వేస్తున్నానండి మష్రూమ్ టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను శుభ్రం చేసిన తర్వాత చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేస్తున్నాను ఫ్రై కింద చేసినప్పుడు ఇలాగా చేసుకోవచ్చు లేదంటే కనుక మీరు మొత్తం మష్రూమ్ మష్రూమ్గా కూడా వేసి ఫ్రై అనేది తయారు చేయించండి ఈ మష్రూమ్ కూడా ఆయిల్లో బాగా వేగే వరకు బాగా ఫ్రై చేయాలి చేసిన తర్వాత మూత పెట్టి ఒక రెండు నుంచి నాలుగు నిమిషాలు అలా వదిలేయండి ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే మష్రూమ్ నుంచి కూడా వాటర్ అనేది వచ్చి వచ్చి మష్రూమ్ అనేది కొంచెం ఉడుకుతుంది ఇప్పుడు ఇక్కడ మీరు చూసారంటే చూడండి మష్రూమ్ చాలా వరకు కుక్ అయిందనమాట ఇప్పుడు దీంట్లో మిరియాల పొడి వేస్తున్నాను తర్వాత గరం మసాలా వేస్తున్నానండి తర్వాత రుచికి తగినంత ఉప్పు వేస్తున్నాను ఇంతకుముందు కొంచెం ఉప్పు వేసాము ఉప్పు అనేది సరిచూసి వేసుకోండి వీటన్నిటిని బాగా ఫ్రై చేయాలి మన ఛానల్లో ఇంతకంటే ముందు మష్రూమ్ బిర్యానీ తయారు చేసి వీడియో పోస్ట్ చేశానండి మష్రూమ్ కర్రీ కూడా వీడియో పోస్ట్ చేశాను ఈ రెండు రెసిపీస్ లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు నచ్చినట్లయితే ఒకసారి చూడండి ఇక్కడ మీరు చూసారంటే చాలా వరకు మష్రూమ్ అనేది ఉడికి బాగా వేగిందండి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు కాసేపు అలా వదిలేసాను అనమాట ఈ మసాలన్నీ ఆ నూనెలో వేగాలని చెప్పి అలా వదిలేసాను నూనె కట్టగానే ఉందండి మళ్ళీ ఎక్కువైందని చెప్పి అనుకుంటారు ఇప్పుడు దీంట్లో చివరిగా కొంచెంగా కొత్తిమీర వేయాలండి వేసిన తర్వాత ఒకసారి బాగా కలపాలి కలిపిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేయాలని అంతేనండి చాలా తేలిగ్గా చేసుకునేలాగా మష్రూమ్ పెప్పర్ ఫ్రై తయారైపోయిందండి ఇది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి మీకు బాగా నచ్చుతుంది ఈ రోజు మన ఛానల్లో మన సబ్స్క్రైబర్స్ అడిగిన టమాటో తయారీ విధానం అంతేకాకుండా మా పిల్లలు ఎంత ఇష్టంగా తినే మష్రూమ్ పెప్పర్ ఫ్రై తయారీ విధానం ఎలా అని చూశారు కదండి ఈ రెండు రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా మీరు కూడా ట్రై చేయండి కామెంట్ కూడా చేయండి మీరు గనుక మొదటిసారిగా మన ఛానల్లో వీడియోలు చూస్తున్న వారు మన ఛానల్లోని వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక మర్చిపోకుండా మైండ్ ఇంట్ ఛానల్కి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చివరి వరకు చూసినందుకు మీకు ధన్యవాదాలు